ఒకప్పుడు పచ్చని చెట్లు ప్రగతికి మెట్లు అని మనం చదువుకునే ఉంటాం. కానీ ఇప్పుడున్న బీజేపీ రాజకీయాల్లో పచ్చని నోటు ప్రజలకు చేటు అనేలా చలామణిలో ఉన్న నోట్లను రద్దు చేసి ప్రజలను ఇబ్బందికి గురిచేసే రంగు నోట్ల రాజకీయం మోదీ పాలనలో ఇంకా కొనసాగుతోంది. మంచి జరుగుతుంది అని నమ్మి ప్రజలు కేంద్రానికి పంపించిన ఉపగ్రహం వలన ఎటువంటి ఉపయోగం లేదని మోదీ పాలన చూసి ప్రజలకు అర్థమైపోయింది. అధికారంలోకి రాగానే మొట్టమొదట ఫారెన్ బ్యాంకుల్లో కోరలతో కొలువు తీరిన నల్లధనాన్ని దేశానికి తిరిగి తీసుకొచ్చి ప్రతి భారతీయుడి ఖాతాలో 15 లక్షలు జమ చేస్తాను అన్న మాటకు ఖచ్చితంగా జరిమానా కట్టాల్సిందేనని ప్రతి భారతీయుడు ముక్త కంఠంతో ధ్వనిస్తున్నాడు. మోదీ గారు ప్రజలపై మోపిన మరో భారం జీఎస్టీ. దేశంలో ఉన్న 29 రాష్ట్రాల నుంచి వసూలు చేసిన జీఎస్టీతో తన సొంత రాష్ట్రమైన ఒక్క గుజరాత్ నే డెవలప్ చేసుకోవడంతో జీఎస్టీ అంటే గవర్నమెంట్ సర్వీస్ ట్యాక్సా లేక గుజరాత్ సర్వీస్ ట్యాక్సా అనే డైలమాలో ప్రజలను పడేశారు. అవినీతి చేసే అధికారులపై చర్యలు తీసుకుంటామని వాగ్దానం చేసిన మోదీ గారు అధికారం వచ్చాక అసలు అవినీతిపై ఆరా తీయడమే మానేశారు. మేడ్ ఇన్ ఇండియా, డిజిటల్ ఇండియా, స్మార్ట్ సిటీస్ వంటి బృహత్తర పథకాలకు భవిష్యత్తు లేకుండా చేశారు. వెలుగును పంచే విద్యుత్ వ్యవస్థను, ఆర్థికతను పెంచే పన్ను వ్యవస్థను మెరుగుపరచాలనే ఆలోచనను మోదీ గారు మరుగున పడేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే బీడు భూముల్లో కూడా బంగారం పండించొచ్చు అన్న అన్నదాత ఆశలను కూడా అణిచివేసేశారు. దేశాన్ని అభివృద్ధిపై నడిపిస్తానన్న మోదీ గారు అధికారంలోకి వచ్చిన తరువాత బాగున్న భారత వృద్ధి రేటును కాపాడుకోలేక విఫలమయ్యారు. పెరిగిపోతున్న పెట్రోల్ డీజిల్ ధరలను అదుపు చేయలేక చేతులెత్తేశారు. స్వతంత్ర భారతదేశంలో కూడా వ్యక్తిగత స్వేచ్ఛను హరించే విధంగా మనం పొందుపరుచుకున్న ఆధార్ మరియు ఇతర సమాచారంలోకి చొరబడి నిఘా పేరుతో ప్రతి పౌరుణ్ణి తన కనుసన్నల్లో ఉంచుకోవాలని మోదీ గారు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. దేశంలోకి చొరబడే టెర్రరిజం పై నిఘా పెట్టడం చేతకాని మోదీ సామాన్య ప్రజలపై నిఘా పెట్టడం ఏమాత్రం సరికాదు, చట్టబద్ధం కాదు. ఇలాంటి దొంగ రాజకీయాలను తరిమి కొట్టాలన్న ఆలోచనకు ప్రజలు పదును పెడుతున్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలే దానికి సమాధానమిస్తాయి.